అచ్చెన్న అంటే అంత టీడీపీ టిడిపి ముంచుతున్న పవన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితే ఈ పదవి నామమాత్రంగానే ఉందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు పేరుకు రాష్ట్ర అధ్యక్షుడైన నిర్ణయాల్లోనూ ఆయనకు కనీసం అవకాశం కల్పించకపోవడాన్ని తప్పుపడుతున్నారు ముఖ్యంగా బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నది అచ్చెన్న అనుచరుల ఆవేదన ఏ విషయంలోనూ సంప్రదింపులు జరపకుండా పార్టీ నాయకత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుండడమే కాకుండా కనీసం మాట మాత్రంగానైనా అచ్చన్నతో చెప్పకపోవడం బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయన్న కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో జైలుకెళితే పార్టీ పరిస్థితులు కార్యాచరణపై చర్చించేటప్పుడు కూడా అచ్చన్నను దూరం పెట్టారు అంటున్నారు కేవలం బాలకృష్ణ సీనియర్ నేతలతో చర్చించి కనీసం అచ్చెన్నాయుడికి ఆహ్వానం కూడా లేదని చెబుతున్నారు కేవలం చంద్రబాబు నిర్ణయాలను లెటర్ హెడ్లపై ఉంచి సంతకాలు చేయించడం మినహా అచ్చన్న ఉద్యోగం అంతవరకే అన్నది బీసీలను కించపరిచే విధంగా ఉందని ఒక వర్గం నేతలు అభిప్రాయపడుతున్నారు చంద్రబాబు తరువాత లోకేష్ ఉన్నప్పటికీ ఆయన రాజమండ్రి ఢిల్లీలో ఉంటూ బిజీగా ఉంటున్నారు కానీ అచ్చన్నను మాత్రం పట్టించుకోలేదు అంతేకాదు కీలకమైన పొత్తు అంశాలపై కూడా అచ్చన్నతో చర్చించకుండానే అధికారిక ప్రకటన విడుదలైందని అంటున్నారు బీసీలను పక్కన పెట్టి కాపులను దగ్గరకు తీసుకునే ప్రయత్నమే టీడీపీ హైకమాండ్ లో కనిపిస్తోంది తప్పించి ఆది నుంచి పార్టీకి అండగా ఉన్న బీసీలను మాత్రం పట్టించుకోవడం లేదన్న కామెంట్స్ పార్టీ కేడర్ నుంచే వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ కారణంగా ఎన్ని ఓట్లు వస్తాయో లేదో తెలియదు కానీ ఈ చర్యల వల్ల బీసీ ఓటు బ్యాంక్ క్రమంగా పార్టీకి దూరం అయిపోతుందన్న ఆందోళన ఆవేదన సీనియర్ నేతల్లో కనిపిస్తోంది ప్రాంతీయ పార్టీల్లో ఇది సహజమే అయినా ఎన్నికల సమయంలోనైనా అచ్చెన్నకు కీలక నిర్ణయాలలో ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందన్న సూచనలు వినపడుతున్నాయి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి బీసీలు వెన్నుదన్నుగా నిలిచారు బీసీల పార్టీగా ముద్రపడింది అలాంటి బీసీలను పవన్ కారణంగా దూరం చేసుకుంటున్నారన్న కామెంట్స్ పార్టీలోని బీసీ నేతల్లో వ్యక్తమవుతోంది కాపులకి ఇచ్చిన ప్రయారిటీ బీసీ నేతలకు ఇవ్వడం లేదని అచ్చెన్నాయుడును అధ్యక్షుడిగా పేరుకు మాత్రమే ఉంచారని అంతా కాపులతో చేరి కథను కానిచ్చేస్తున్నారన్న కోపం ఆగ్రహం కూడా నేతల్లో వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది లేకుంటే రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీ జనాభా దూరమయ్యే అవకాశాలున్నాయన్న వార్నింగ్ బెల్స్ టీడీపీకి వినిపిస్తున్నాయనడంలో మాత్రం సందేహం లేదు